అధికారంలో పార్టీలు మారితే అధికారులకు పోస్టింగ్లు మారడం మామూలే. అప్పటి వరకు ఉన్నవాళ్లను మార్చడం చాలా కామన్ గా జరిగిపోతుంది. అయితే ఓ జిల్లాలో విచిత్రంగా గతంలో పనిచేసిన అధికారే కావాలని లీడర్లంతా కలిసి ప్రయత్నిస్తున్నారట. ఇందులో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్లకుందని చాలా టాకే నడుస్తోంది. ఈ వ్యవహారం మరికొందరికి మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఐజీ రంగనాథ్ వరంగల్ కమిషనర్ గా వస్తారన్న ప్రచారంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఖుషీగా ఉంటే కొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నిద్ర పడతలేదట. గతంలో ఓ 10 నెలలు వరంగల్ సీపీగా పనిచేశారు రంగనాథ్. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ ఆదేశాలతో బదిలీ అయ్యారు. ఇప్పుడు రంగనాథ్ ను వరంగల్ తీసుకొచ్చేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇంట్రెస్ట్ గా ఉన్నారట. సీఎం రేవంత్ రెడ్డిపైన ఒత్తిడి తెస్తున్నారట. ఇప్పటికే నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సీఎం ను స్వయంగా కలిసి మరీ రిక్వెస్ట్ చేశారట. వరంగల్ సీపీగా రంగనాథ్ వస్తారన్న సమాచారంతో ముగ్గురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పరేషాన్ అవుతున్నారట. అప్పుడు సర్కార్ అండతో ఈ ముగ్గురు గ్రేటర్ వరంగల్ పరిధిలో హంగామా చేశారట. స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటేనే వీళ్ల వ్యవహారం బయట పెడతారని అధికార పార్టీ ఎమ్మెల్యేల మాట. ముఖ్యంగా భూకబ్జా ఆరోపణలపైన ఎక్కువ ఫోకస్ పెట్టించాలని చూస్తున్నారట. అంతేకాదు, అధికారంలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించారట. అందుకే రివెంజ్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఓ కాంగ్రెస్ నేతను ఏకంగా హత్య కేసులో ఇరికించి వీళ్లంతా ఇబ్బంది పెట్టారట. ఆయన కూడా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారట. వాళ్లు చేసిన తప్పుల్ని తవ్వితీయాలని ఆ ఎమ్మెల్యే ఫిక్స్ అయ్యారట. సీపీగా రంగనాథ్ వస్తేనే వీళ్లకు చెక్ పెట్టొచ్చని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. వరంగల్ సీపీగా రంగనాథ్ తన మార్క్ చూపించారని సిటీ జనం అనుకుంటున్నారట. రాజకీయంగా ఎలాంటి చర్చ జరిగినా కామన్ పీపుల్ కు కనెక్ట్ అయ్యారని టాక్. మహిళలపై దాడులు, భూకబ్జాలు, చిట్ఫండ్ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. 10 నెలల్లోనే 24 మంది ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. మొత్తానికి అధికార విపక్షాల మధ్య వరంగల్ సీపీ పోస్ట్ హాట్ టాపిక్ గా మారిందంటున్నారు సిటీ జనం.